హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటెక్. ఇండియన్ ఆర్మీలో అమ్మాయిల భర్తీ కోసం జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ చెన్నై నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే, జెడ్ఆర్ఓ చెన్నై నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ అంటే సిఎంపిలో ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి జరగబోయే ఈ ఆర్మీ సెలెక్షన్స్లో చాలా చేంజెస్ అయితే చేశారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే, 1 అక్టోబర్ 2023 నాటికి 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే అభ్యర్థులు 1 అక్టోబర్ 2002 నుంచి 1 ఏప్రిల్ 2006 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, 45% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కూడా 33% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీ 10th క్లాస్లో మార్క్స్ ఇవ్వకుండా గ్రేడింగ్ ఇచ్చి ఉంటే, డి గ్రేడ్తో 10th క్లాస్ పాస్ అయి ఉండి ప్రతి సబ్జెక్టులో కూడా C2 గ్రేడ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ పెండింగ్లో ఉంటే అటువంటి వారు కూడా ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ టెస్ట్ టైంలో మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే, అభ్యర్థుల యొక్క హైట్ 162 సెంటీమీటర్లు ఉండాలి. అమ్మాయిలకు చెస్ట్ అనేది చెక్ చేయరు, కానీ శ్వాస తీసుకుంటే మీ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. అభ్యర్థుల యొక్క వెయిట్ విషయానికి వస్తే, మీ యొక్క ఏజ్ మరియు హైట్కు తగ్గ వెయిట్ అనేది ఉండాలి. ఈ హైట్ మరియు వెయిట్కు సంబంధించిన చార్ట్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, గమనించుకోవాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, డాటర్ ఆఫ్ సర్వీస్మెన్, డాటర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, డాటర్ ఆఫ్ వీడో, డాటర్ ఆఫ్ వార్ వీడో, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు డిఫెన్స్ పర్సన్స్ వీడోస్కు హైట్లో 2 సెంటీమీటర్లు, వెయిట్లో 2 కేజీల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ ప్రకారం Phase 1 మరియు Phase 2 ద్వారా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరగనున్నది. Phase 1లో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. Phase 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్ విషయానికి వస్తే, ఈ ఎగ్జామ్ 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్ మరియు మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్లో 0.25% నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే, మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25% మార్క్స్ను మీకు పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే, అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఎగ్జామ్లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి రిటర్న్ ఎగ్జామ్లో డాటర్ ఆఫ్ సర్వీస్మెన్, డాటర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, డాటర్ ఆఫ్ వీడో, డాటర్ ఆఫ్ వార్ వీడో పిల్లలకు 20 మార్కులు బోనస్ రూపంలో యాడ్ అయితే అవుతాయి. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు, స్టేట్ సర్టిఫికేట్ ఉంటే 15 మార్కులు, కాలేజ్ లేదా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లెవెల్లో సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, డిస్టిక్ లేదా స్కూల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర NCCA సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, సి సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు, సి సర్టిఫికేట్తో పాటు ఆర్డీ పీరియడ్ ఉన్నట్లయితే 25 మార్కులు మీకు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్లో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేస్తే గ్రూప్ 1 కేటగిరీలోకి, ఒకవేళ ఈ 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేస్తే గ్రూప్ 2 కేటగిరీలోకి అయితే పంపిస్తారు. ఎవరైతే 8 నిమిషాల తర్వాత అయితే వస్తారో వారిని ఫెయిల్ అయితే చేస్తారు. ఈ రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత
క్వాలిఫై పర్పస్ కోసం 10 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క హైట్, వెయిట్, చెస్ట్ అనేది చెక్ చేస్తారు. ఎవరైతే ఇప్పుడు చెప్పిన అన్ని టెస్టులలో క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డిఫెన్స్ సెక్టార్లో మెడికల్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న అన్ని రకాల డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. కాబట్టి ఆ వీడియోని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, గమనించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మహిళలు సెలెక్షన్ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే అటువంటి వారిని రిజెక్ట్ అయితే చేస్తారు, ఇది ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 16 ఫిబ్రవరి 2023 నుంచి 15 మార్చి 2023 లోపు www.joinindianarmy.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో నోటిఫికేషన్లో ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలియకుండా ఈ జాబ్కు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్కు సంబంధించి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే లేటెస్ట్గా దిగిన 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు రిలేషన్ తరపు నుంచి వెళ్తుంటే రిలేషన్ సర్టిఫికేట్, ఎన్సీసీ ఉండి ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ను మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్లో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఇంకా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే అఫిడవిట్ కూడా చేయించుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు అర్హత పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి, బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా రిఫర్ చేసుకుంటే మంచిది. మీకు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిగా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారైతే ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.